తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి జెండా భుజాన వేసుకొని మోసిన వారికి టికెట్ ఇవ్వకుండా మధ్యలో వచ్చిన వారికి టికెట్ ఇస్తున్నారని పలువురు నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్గా ఉన్న ఎర్ర చిన్నయ్య బ్రహ్మయ్య తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం శ్రమిస్తూ తన వంతు బాధ్యతగా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించానని, తన సొంత నిధులతో తన మండపంలో పాటు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల కార్యకర్తలను కలుపుకొని పోతూ నియోజకవర్గ ప్రజలకు తమ వాడిగా దగ్గరైన బ్రహ్మయ్యకు ఈసారి పార్టీ టికెట్ ఇస్తే బాగుంటుందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా బ్రహ్మయ్య సైతం అధిష్టానం టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశంలో ఆశావ్యూహాల జాబితా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం. ఎలక్షన్లు తొందరలో రాబోతున్నాయి. మనం మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రి కాకపోతే మనకు ఎక్కడ వేసిన దొంగలు అక్కడలాగా ఆగిపోతుంది. అందరం ఒకరికొకరు కలుసుకొని మొత్తం పార్టీని బలోపేతం చేసుకొని ఈ చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కూడా పెట్టుకొని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా సరే మనం కలిసి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈ చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టి మనకి ఇంకా రెండుసార్లు ఎట్టి పరిస్థితుల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే మనకు అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి. మనకు వర్షాల కోసం వర్షాల మీద ఆధారపడి బతికే ప్రాంతం మంది, వర్షాలు రాకుండా బలం మనం వెనక ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి మన బలం అందిస్తే ఆయన ఇంత పెద్ద ఈ వయసులో మన కోసమే కష్టపడుతున్నాడు ఆయన, అది మనం ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆయన నిన్న అక్కడ తుఫాను వచ్చిందంటే అక్కడ పోయి అది అంత దగ్గరుండి నేను ఏ రాష్ట్రంలో చూడలేదు, ఏ రాష్ట్రంలో ఈ రకంగా ముఖ్యమంత్రి పోయి అక్కడే కూర్చొని ఆ రకంగా పనిచేసే ముఖ్యమంత్రి మనకు మన అదృష్టం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మన అదృష్టం. ఈ ముఖ్యమంత్రిని మరి మనం మరి ఇంకా రెండు మూడు సార్లు గెలిపించుకొని ఆయనకి ఆ భగవంతుని ఇంకా ఎంత ఆయుష్ని చేకూరాలని మనందరికీ సేవ చేసి 160 ప్రాజెక్టులు ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న మన దేశానికి మన రాష్ట్రానికి 160 ప్రాజెక్టులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేశాడంటే మనల్ని కూడా గమనించే రోజు అది త్వరలో ఉంది. మన ఉదయగిరి తాలూకాని ఆ పక్క హై లెవెల్ కెనాలు, సోమశల వాటరు ఇది రెండు కంప్లీట్ చేస్తే మన ఏరియా సస్యశ్యామలం అవుతుంది. మనకు కూడా నెల్లూరు కోవూరు ఏరియాలో ఎలా పచ్చగా ఉరి పండుతుందో అలాగే మనకు చూడబోయే రోజు అది త్వరలో ఉన్నాయి. దానికోసం మనం ఏం చేయాలంటే మనం అందరం గట్టిగా ప్రతి ఒక్కరిని మనం బాగుపడాలా, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మనం 25 ఎంపీలు ముందుగా మన ఉదయగిరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి పంపించాలని కోరుకుంటున్నాను. పదే పదే మనం ఒకరు మాట్లాడుకొని చూస్తున్నాం, మనం టీవీల్లో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడు, మనకు ఎంత మన కోసం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మనం ఎంత ఈరోజు చంద్రబాబు నాయుడు మనకు ముఖ్యమంత్రిగా లేకపోతే మన పరిస్థితి ఎంత ఒకసారి ఆలోచించుకోవాలి. మనందరం చూసి అందరం ఆలోచించాలి. ఈ రకంగా నిన్న కర్ణాటకలో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, ఆ బెంగళూరు డెవలప్మెంట్ ఆడ ఒక 10 మంది కూర్చొని మాట్లాడుతుంటే విన్నాను నేను. మనకి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కానీ ఉంటే మన రాష్ట్రాలు ఎలా ఉండేదో చూడాలని పక్క రాష్ట్రాలు అనుకుంటుంటే ఆశ్చర్యం వేసింది నాకు. బెంగళూరులో ఒక మీటింగ్లో చూసాం, మీటింగ్ జరిగేటప్పుడు కర్ణాటక ట్రాఫిక్ రోడ్లు కానీ మన ఎన్ని ఎంత డెవలప్ ఇంతకుముందు కమ్యూనిస్ట్ రాష్ట్రం ఉన్నప్పుడు మన పామూరులో మన పల్లెటూరులో రోడ్లు పగలగొట్టి ఇల్లు పగలగొట్టి రోడ్లు పెద్దగా చేశాడు. ఈరోజు మనకి సంతోషం ఉంది. ఆడ బస్సు నిలబడి హోటల్ దగ్గర భోజనం చేయాలన్నా కూడా ఎంతో ముందు పండిపోయేదానికి ఫ్రీగా ఉంది. అదే హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే వీళ్ళందరూ తుమ్ముకొని వీళ్ళందరూ దోసుకొని వచ్చారు. అది అట్లా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు